నిజానికి దీనికి పంపించారు ఆయన. కారణం, దీనికి ఇరికించింది ఎవరైనా కానీ కారణం మస్తాన్ సాయ్ అనుకోవచ్చా? పోలీసులు చెప్పాలి సార్, ఇండైరెక్ట్ గా అంటే అందరికీ ప్రజలకి మీరు తెలుస్తుంది. సరే పోలీసులు ఎలాగో చెప్తారు ఇన్వెస్టిగేషన్ లో, బాధితురాలుగా మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం డైరెక్ట్ గా. డెఫినెట్ గా సార్ ఉంది సార్ ఉంది అని చెప్పాలి. మస్తాన్ సాయి వల్ల మీరు ఇరుక్కున్నారు ఇప్పుడు, ఇంకా ఎవరు ఇరికించినా కూడా. ఇరుక్కున్నాను సార్. సో ఇప్పుడు మస్తాన్ సాయికి సంబంధించి ఒక డ్రగ్స్ కేసే కాదు, అతని ఫోన్లో చాలా మంది అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీకు ఏమైనా సమాచారం ఉందా? నేను దానికి సంబంధించి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కాపీలో కూడా రాశాను సార్. గుంటూరు గుంటూరు మరి మా ఎఫ్ఐఆర్ కాపీలో మెయిన్ అంశం మర్చిపోయి ఒక లవ్ అని గుండెకాయ అని అదే పట్టుకున్నారు తప్ప మరి మెయిన్ అంశం సార్ ఇది. మరి ఈ రోజు బయటకు వచ్చింది, ఇన్ని రోజులు లవ్ అనే తప్ప అయిపోయింది సార్. ఇప్పుడు అది మెయిన్, అది అతను మెయిన్ అంశం కదా సార్. అవును ఖచ్చితంగా మెయిన్ అంశం, ఎందుకంటే చాలా మంది అమ్మాయిల వీడియోస్ ఉన్నాయి, సెలబ్రిటీస్ అంటే ప్రముఖుల పిల్లలు ఉన్నట్టుగా తెలుస్తోంది అందులో. అవును అవును సార్, ఒక ఇద్దరు అమ్మాయిలు నాకు కూడా ఆల్రెడీ ఫోన్ చేస్తున్నారు సార్. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అందులో? అంటే పేర్లు అవసరం లేదు కానీ బాధితులు ఉన్నారు. చెప్పలేను సార్, ఐఎమ్ వెరీ సారీ, నేను పేర్లు అలా చెప్పలేను. వాళ్ళు కూడా అమ్మాయిలే కాబట్టి, బట్ ఖచ్చితంగా వాళ్ళే బయటకు వస్తామని చెప్తున్నారు. మేబీ వాళ్ళు బయటకు వచ్చిన అది మనం మనం చెప్పాక బాగుంటుందేమో సార్. అదృష్టవశాత్తు మీరు లేరు అనుకుంటా అందులో? అనుకుంటా సార్, బట్ మస్తాన్ రివీల్ అయితే చేస్తాడు. మరి వాళ్ళ ఇంట్లో కెమెరా పెట్టినప్పుడు అండ్ నా నా వీడియో కూడా ఉంది సార్, అది నేను ఓపెన్ గానే చెప్తున్నాను. ఓ మీరు కూడా బాధితులు ఇప్పుడు ఆ వీడియోస్? నేను కూడా బాధితులనే సార్. నావి కూడా టెలికాస్ట్ చేస్తామని నన్ను బెదిరించాడు మస్తాన్. మొన్న వారం క్రిందట కూడా నన్ను బెదిరించాడు అండి మస్తాన్. ఓకే, అంటే ఏంటి ఎట్లాంటి వీడియో? సో మేము ఫస్ట్ మస్తాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రూమ్ లో కెమెరా ఉండింది సార్, నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. ఆ వీడియో ఒకటి మస్తాన్ దగ్గర ఉండింది అండ్ నన్ను గుంటూరులో నన్ను కొట్టి నా ఫోన్స్ కాపీ చేసుకున్నప్పుడు నా ఐక్లౌడ్ అండ్ 2 జీమెయిల్స్ గూగుల్ ఫొటోస్ త్రూ టేక్అవుట్ ద్వారా నా ఫొటోస్ కాపీ చేసుకున్నారు సార్. సో నా పర్సనల్ ఫొటోస్ కూడా అతని దగ్గర ఉన్నాయి, అవన్నీ నేను మీడియాకి ఇస్తానని చెప్పడం జరుగుతుంది. ప్రముఖ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరికీ కూడా నా ఫొటోస్ అవన్నీ ఇచ్చింది మస్తానేనండి. ఓకే, ఇప్పుడు నన్ను బెదిరిస్తున్నాడు, 1 వీక్ నుంచి కూడా నన్ను బెదిరించాడు. బెదిరిస్తే ఆ ఛానల్స్ కి అండ్ కరాటి కళ్యాణి గారితో కూడా అలా మాట్లాడడం జరిగింది సార్. ఏమని బెదిరించాడండి? నాకు ఇస్తాను మీడియా వాళ్ళకని బెదిరించాడు. లేకపోతే అంటే ఇస్తాను అని అంటే దానికి ఏదో ఒకటి ఉంటుంది కదా, దానికి కావాల్సింది ఏదో ఉంటుంది, తనకి ఏదో కావాలని డిమాండ్ చేస్తాడుగా. తన గురించి మంచిగా మాట్లాడాలండి నేను. ఓకే, ఇప్పటి వరకు మీరు మంచిగానే మాట్లాడారు పాపం అతని గురించి. మంచిగానే మాట్లాడానండి, తను రివర్స్ అయిన తర్వాతే నేను ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. ఇంకా మీడియా ప్రెషర్ కూడా నాకు అలాగే ఉంది కదా సార్. అవును, ఇంత బ్లాక్ మెయిల్ చేశాక ఇంకా బయట పెట్టాలి కదా అతని గురించి. నేను గత నెల రోజులుగా నేను తనకు మంచిగానే మాట్లాడాను సార్. అవును, ఎక్కడ కూడా అతని గురించి నెగిటివ్ చెప్పలే, కానీ అవును ఇంతమంది బాధితులు ఉన్నారు అతడి వల్ల ఇప్పుడు. అంటే మీరు ఒక్కలే కాదు, ఈ లిస్ట్ లో చాలా మంది ఉండే అవకాశం ఉంది ఇప్పుడు. అవును సార్, అవును. అందులో ఇద్దరు ముగ్గురు మీ కాంటాక్ట్లు ఉన్నారని చెప్తున్నారు. అంటే ఎట్లా అతను ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తాడు, డబ్బుల కోసమా లేకపోతే మరొకసారి అతనితో గడపడానికి ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తాడు? అన్నీ ఉంటాయి సార్, కానీ ఏదేమైనా ప్రతి ఆడపిల్ల కోరుకునేది ఒకటే ఉంటుంది, తనకు సంబంధించినవి పరాయి వాళ్ళ దగ్గర ఉండకూడదు అని కోరుకుంటుంది సార్. అలా అలాంటి ఒక మనస్తత్వంలోనే నేను చాలా సార్లు అతనికి భయపడి మాట్లాడేదాన్ని అండి, అతనితో భయపడి అతన్ని మళ్ళీ కలవడానికి కూడా వెళ్ళేదాన్ని. ఓకే, చాలా ఇబ్బంది పెట్టారు మిమ్మల్ని. పట్టాను సార్, 2 ఇయర్స్ నుంచి పడుతున్నాను సార్. సో ఈ మొత్తం వ్యవహారాలు ఎక్కడ డ్రగ్స్ కి సంబంధించి రాలేదు? నేనున్నప్పుడు అయితే లేదు సార్, మరి మావి ఎప్పుడు మా కేసు అండ్ మా గొడవ మా వీడియో లేదు సార్. ఎప్పుడు రాజ్తరుణి జరిగి మాల్వి జరిగి 1 ఇయర్ సార్. ఓకే, అంటే నేను డ్రగ్ కేసులో ఉన్నది కూడా నాకు ఇయ్యరే కదా సార్. అవును, నేను యుఎస్ నుంచి వస్తుంటే నన్ను లాక్కొని వెళ్ళి వేసేసారండి, నా దగ్గర డ్రగ్స్ లేవు, నేను కొనలేదు, నేను అమ్మలేదు సార్ ఎప్పుడు. ఈ ఈ వ్యవహారంలో కూడా అంటే ఈ ఒక్క వీడియోస్ కాకుండా ఇప్పుడు డ్రగ్స్ కి సంబంధించి కూడా మస్తాన్ సాయి హ్యాండ్ ఉంది ఇందులో? మరి ఉందని కాబట్టి అరెస్ట్ అయ్యి ఉంటాడు కదా సార్. అదే అదే, అంటే అతను కాదు, అంటే మీరు ఇరుక్కున్నారని చెప్తున్నారు కదా మీ విషయంలో. డెఫినెట్ గా సార్, డెఫినెట్ గా సార్, నాకు నా దగ్గర చాలా ఆడియో రికార్డింగ్స్ ఉన్నాయి, నేను ఇప్పటి వరకు ప్లే చేయలేదు. నాకు నా ఫ్యామిలీకి థ్రెట్ ఉంది అని నేను అది గుంటూరు పోలీస్ స్టేషన్ లో చెప్పడం కూడా జరిగింది. ఎలాంటి థ్రెట్ అండి? ఇప్పుడు మీ డాడీ బండి పైన వెళ్తూ ఉంటారు, లారీ వచ్చి గుద్దేస్తుంది అనానమస్ గా అని అంటారు సార్. నాకు అప్పుడు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సార్. ఎవరి ఫ్యామిలీ? మస్తాన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. సో మస్తాన్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇందులో ఉంది? అవును సార్. సో ఫ్యామిలీ అంటే పేరెంట్సా లేకపోతే అన్నదమ్ముల ఎవరు? ఫాదర్ మదర్ సార్. ఓ,
కేసు పెట్టారు, ఎంత మీరు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతుంటే, ఎంత భయపెడుతుంటే. పెట్టాను కదా సార్, విజయవాడ గుంటూరులో ఒక కేసు ఉంది, హైదరాబాద్ లో ఒక కేసు, రెండు కేసులు ఇప్పుడు పెట్టాను సార్. అంటే ప్రెసెంట్ ఇప్పుడు అతన్ని పట్టుకున్నారు, అతన్ని ఇప్పుడు ఏంటి ఎట్లా? అసలు ఇప్పుడు పట్టుకున్నదే ఇంకా నాకు అసలు అవగాహన లేదండి, ఇంకా పూర్తిగా నేను న్యూస్ లో చూడడమే, ఇవాళ జరిగినట్టుందని, ఇందాకే జరిగినట్టుంది అది. ఓకే, కాకపోతే నేను పెట్టిన కేసులో కానీ నేను కోర్టుకి వెళ్ళి 164 లో ఇచ్చింది కానీ మెయిన్ మెయిన్ అంశం అయితే ఇదే సార్. బట్ పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేసుకోమని నేను అడిగాను అన్న ఒక చిన్న మాట దగ్గర మొత్తం కేసే ఫాల్స్ అన్న దగ్గర కొట్టేస్తున్నారు. మరి ఒక ఆడపిల్ల భయంని కూడా కన్సిడరేషన్ తీసుకోవాలి. ఈ రోజు మీడియాలో ఇంత అయిపోయింది కాబట్టి నేను ఓపెన్ అప్ అయి మాట్లాడుతున్నాను సార్. అవ్వాలండి, అంటే ఇప్పుడు ఇంకా నిండా మునిగాక చలే ఉంటుంది చెప్పండి లావణి గారు. డెఫినెట్ గా అండి, మరి నాకు ప్రొటెక్షన్ కూడా అలాగే ఉంటుంది అంటే నేను డెఫినెట్ గా బయటకు వచ్చి మొత్తం మాట్లాడతాను. ప్రొటెక్షన్ ఖచ్చితంగా పోలీసుల నుంచి మీరు ఖచ్చితంగా, ఒక మహిళగా మీరు ఖచ్చితంగా పోలీసుల నుంచి ప్రొటెక్షన్ తీసుకోవాలి. మీకు ఎట్లాంటి హాని కలగకుండా మీరు ఖచ్చితంగా పోలీసుని ఆశ్రయించాలి ఇలాంటి మీకు థ్రెటనింగ్ ఉన్నప్పుడు. నేను సామాన్యురాలి సార్, నార్మల్ అమ్మాయిని. రాస్తారని హీరో ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, బట్ నేను నార్మల్ అమ్మాయిని. సామాన్యులకైనా విఐపీలకైనా చట్టం ఒకటే తీరులో ఉంటుంది, న్యాయం ఒకటే తీరులో ఉంటుంది. మీరు పోలీసుని ఆశ్రయిస్తే ఖచ్చితంగా మీరు సామాన్యురాలైనా విఐపీ అయినా ఖచ్చితంగా మీకు ప్రొటెక్షన్ ఇస్తారు మీకు థ్రెట్ ఉందంటే. యా సార్, నన్ను ఒక 1 వీక్ గా అయితే నన్ను అయితే థ్రెట్ చేస్తున్నాడు, నీకు ఇస్తాను వీడియోస్ అని పెట్టాడు. నేను వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా నేను ఇప్పుడు సబ్మిట్ చేస్తాను సార్ మీకు. నేను పోలీసులకు కూడా ఇంక ఇచ్చేస్తాను ఖచ్చితంగా. ఇప్పుడు 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 ఇలా మాట్లాడుతున్నాను కాబట్టి డెఫినెట్ గా నాకు ఇంకా అటాక్స్ జరుగుతాయండి. అట్లా ఏం జరగవండి, మీరు ఇప్పుడు మీరు ఖచ్చితంగా పోలీసులను ఆశ్రయించండి. లీగల్ గా ఎలా వెళ్ళాలో ఖచ్చితంగా అలా వెళ్ళండి, ఎందుకంటే అతను కూడా ఇప్పుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇంకా థ్రెట్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ నుంచి ఏమైనా ఉంటుంది అనుకుంటున్నారా? వాళ్ళ ఫాదర్ సార్. ఓకే, ఏం చేస్తుంటారు వాళ్ళ ఫాదర్? వాళ్ళ ఫాదర్ కూడా పరిచయం మీకు? మా కేసు తర్వాత మాకు చాలా గొడవలు అయ్యాయి సార్. ఓకే, సో ఇప్పుడు కొడుకు ఎవరికైనా ఇది కదా, సో స్టేట్మెంట్ ఇవ్వడానికి నేను గుంటూరు వచ్చినప్పుడు కానీ. కొడుకు అంటే కొడుకు ఎవరికైనా అట్లా చేరదీయరండి, కొడుకు ఎదవైతే తండ్రులు చాలా మంది అపోజ్ చేసేవాళ్ళు చాలా మంది. బట్ ఈ యొక్క ఫ్యామిలీని మాత్రం నేను డిఫరెంట్ గా చూసాను సార్. నేను వాళ్ళ ఫ్యామిలీకి అంకుల్ మరి ఇలా జరుగుతుంది అని ఫోన్ చేసి చెప్పిన రోజుల్లో కూడా వాళ్ళ ఫాదర్ నన్ను తిరిగి గూతులు తిట్టేవాళ్ళు సార్. తిరిగి తిట్టి నీలాంటి అమ్మాయిని మేము తెచ్చుకోలేమనుకుంటున్నావా రాత్రికి, అలాంటి మాటలు కూడా మాట్లాడారు సార్. నువ్వెంత, నీ బతికెంత, మా స్టేటస్ తెలుసా? అవును సార్. వాళ్ళ తండ్రి తండ్రి ఎందుకు అంత అంటే అసలు అంత మాట్లాడాను సార్? నేను కేసు పెట్టానని, కేసు పెట్టాను, కేసు పెట్టానని వాళ్ళ ఫాదర్ కి కోపం. అండ్ చాలా హీనంగా మాట్లాడారు సార్. ఇప్పుడు రాస్తారు నేను విడిపోవడానికి కారణం కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే నాతో పాటు అతను మంచిగా ఉంటూ వెనకాలంతా 1 ఇయర్ అంతా ఏం చేశాడు అని కరాటే కళ్యాణి గారితో కాల్ మాట్లాడిన ఒక్కటి ఎవిడెంట్ గా మనం పెట్టవచ్చు సార్. ఎటువంటి గొడవ లేదు ఇప్పుడు కూడా నాకు మస్తానికి, బట్ కరటి కళ్యాణి గారితో అలా మాట్లాడారు, అది రికార్డ్ అయింది అని ఆయనకు తెలియదు మస్తానికి. మస్తాన్ సాయికి మీకు గొడవ లేదా అంటే గొడవ ఇన్ ద సెన్స్ వార్ జరగట్లేదు కదా సార్, నేను ఒక విక్టిమ్ ని, విక్టిమ్ లాగే ఉన్నాను బయటకు వచ్చి మీడియా ముందు కూడా. నేను వార్ చేయట్లేదు మస్తాన్తో, విషయమంతా మస్తాన్ సాయి దగ్గర ఉంది, మిమ్మల్ని నిరికించింది మస్తాన్ సాయి. మీకు సమస్య? అవును సార్, నాకు భయం కూడా ఉంటది సార్, నాకు భయం ఉంది సార్. సో ఇప్పుడు ఏమంటారు, భయం వల్ల రాజ్ తరుణ్ పేరు ఈ విధంగా చేయాల్సి వచ్చింది? రాజ్ తరుణ్ ని కూడా చంపేస్తామని చెప్పారు సార్, ఒక టైం లో రాజ్ తరుణ్ ని కూడా చంపేస్తామని చెప్పారు సార్. ఎప్పుడు? 1 ఇయర్ బ్యాక్. 1 ఇయర్ బ్యాక్? అది మీకు తెలుసు? తెలుసు. అంటే నా వల్ల రాజుకు ఏమి జరగకూడదు, నా పేరెంట్స్ కి కూడా ఏం జరగకూడదు అని నేను నోరు మూసుకున్నాను సార్. కేసు వెనక్కి